రిధి మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సీఫిల్ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలోకి ఎంటర్ కాగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. చక్కని అపార్ట్మెంట్స్, జనాల సందడి ఆకట్టుకునేలా ఉంది. ఈ వాతావరణం ఇలా ఉండటానికి, ఈ కాలనీలన్నీ ఇంత చక్కగా ఉండడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. అదేనండి, కాలనీ వాసుల శ్రమ ఉంటుంది కదా. మరి ఇంత చక్కగా కాలనీని తీర్చిదిద్దుకోవడం వెనకాల ఎవరి కృషి ఉంది, అసలు ఏంటి సంగతి, ఈ విషయాలన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ కాలనీ ప్రెసిడెంట్ సుభాష్ గారు, ఆయన యాక్చువల్లీ ఐటీ ప్రొఫెషనల్ అయ్యుండి కూడా ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా తమ కాలనీని అందంగా తీర్చిదిద్దుకునే బాధ్యతని తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఈ కాలనీ అభివృద్ధిలో ఆయన ఎలా పాలు పంచుకుంటున్నారు, ఈ కాలనీ విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ కాలనీలోకి రాగానే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, పర్టికులర్గా చాలా ఆనందంగా అనిపించింది. వర్షం కూడా స్వాగతం పలుకుతుంది మాకు. మేడం, సీఫిల్ కాలనీ అనగానే అందరూ ఏంటిది అని ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు ఇండియా మొత్తం లోపల కూడా ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అనేది సీఫిల్ అని చెప్పంటారండి, CIEFL, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. సో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ లేఅవుట్స్ చేసుకుంటూ ప్లాట్స్ ఇచ్చింది ఈ సీఫిల్ కాలనీ మేడం. 30 ఇయర్స్ పైబడి ఉన్న ఈ కాలనీ చరిత్ర లోపల ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేకుండా 2 పార్కులు, 1 గుడి, ఒకప్పుడు ఈ కాలనీ వాసులందరూ కూడా ఇవన్నీ మనకి ఎంత ముఖ్యము, ఎంత అవసరము అనేది ఒక ముందు చూపుతోటి వాళ్ళు చేయడం వల్ల ఇప్పుడు ఇంత మంచి వాతావరణంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నారు మేడం. అండ్ ఈ కాలనీ ఇంత ఆహ్లాదకరంగా ఉంది అని మీరు చెప్తున్నారు కదా, దానికి కారణము ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ ఉండి చేసేది కాదు మేడం. వీరి అన్నిటికీ కూడా ఇక్కడ ఉన్న మంచి వాళ్ళు. ఎప్పుడు సమస్య అనేది వచ్చినప్పుడు నాకు నా ఇంటి దగ్గర ఈ సమస్య ఉంది అని ఎవరు మాట్లాడింది లేదా, మనము కొంచెం ముందుకు వచ్చి ఈ ఒక సమస్యకి పరిష్కారం చూసుకుందాం అని చక్కటి మాటలతోటి ముందుకు వచ్చి, మేము మంత్లీ వన్స్ మీటింగ్ జరిగే దాంట్ లోపల మనము ఒక స్వచ్ఛ సీఫిల్ కాలనీ కాల్ చేద్దాము, సో ఇట్లాంటి యాక్టివిటీస్ని చేద్దాము అని ముందుకొచ్చి, దాంట్లోపల చిన్నపిల్లలు రోడ్ల మీద ఆడుకుంటూ క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక చేయి అందజేసి మరి ఇట్లాంటి స్వచ్ఛ యాక్టివిటీస్లో పాల్గొన్నారు మేడం. ఇదంతా క్రెడిట్ గోస్ టు ఎవ్రీవన్. యాజ్ యూ సెడ్, ఐఎమ్ ఎన్ ఐటీ ప్రొఫెషనల్ బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ మై వాలంటరీ టైమ్ అపార్ట్ ఫ్రమ్ మై ఆఫీస్ అండ్ పర్సనల్ లైఫ్ ఓన్లీ బికాస్ ద సపోర్ట్ విచ్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ మై ఎంటైర్ కోర్ టీమ్. ఈ కోర్ టీంలో కూడా నేను ఇక్కడ ఏ డిసిజన్ తీసుకోవడం కూడా ఒకళ్ళు ఇద్దరు తీసుకోవడం కాదు, ఒక 10 మంది ఉండి ఆ 10 మంది కూడా దాంట్లోపల అట్లీస్ట్ ఒక 8 మంది అవైలబుల్ ఉండి ముందుకి తీసుకొని వెళ్తుంటేనే ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాం మేడం. ఓకే, అంటే మీరు ఇప్పుడు కాలనీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా, అంటే ఈ కార్యక్రమాలు మీరు చేపట్టాలి అని మీరు ముందుకు రావడానికి, అంటే ఒకటేదో ఒక మనకి కారణం ఉంటుంది కదా, మన కాలనీలో ఈ లోటు ఉంది లేకపోతే ఈ సమస్యలు ఉన్నాయి, వీటి మీద మనం కేంద్రీకరిద్దాము అని ఒక మీరు ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు చాలా కార్యక్రమాలు మీ మాటల్లో చెప్తూ ఉన్నారు ఇందాక. మీరు చేపడుతున్న కార్యక్రమాలు, వాటి రెస్పాన్స్ ఎలా ఉంది, ఈ కాలనీ వాసుల యొక్క వెనకాల వాళ్ళ ఇది మీకు ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది అనేది మీ మాటల్లో చెప్పండి. మేడం, నేను ఎప్పుడు కూడా ఒక కాలనీకి ప్రెసిడెంట్ అవుతాను లేదంటే ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పి నేను ఎప్పుడు ఊహించద్ది మేడం. మాకు ఒక సిచ్యుయేషన్ వచ్చింది, ఈ కరోనా అనేది ఎంతోమంది లైఫ్స్ చేంజ్ చేసింది మేడం. ఉన్న వాస్తవం చెప్పమంటే ఈ కరోనా టైం లోపల అందరూ కూడా సిక్ అయిపోవడము, చాలామంది వాళ్ళ లైఫ్స్ ఒక్కొక్క ఇంటి నుంచి కోల్పోవడము, ఇట్లాంటి పరిణామాల వల్ల చాలామంది దిగాలు చెంది ఇంటికి అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు మేడం. ఎక్కడ చూసినా మీరు చూడొచ్చు, చుట్టుపక్కల ఏ కాలనీస్ తీసుకున్నా కానీ 80% ఆఫ్ ద పీపుల్ సీనియర్ సిటిజన్స్, రిటైర్ అయిన వాళ్ళే ఇనిషియేట్ తీసుకుంటూ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ లాగా ఉండి చేస్తారు మేడం. ఎందుకంటే వాళ్ళందరికీ యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది, డెడికేటెడ్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ వాటికి సపోర్ట్ చేయడానికి మనము డెడికేట్ చేయచ్చు ఎక్కువ టైం అన్నట్టు అనుకుంటారు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మా కోర్ టీమ్ అనేది ఏదైతే ఉందో వాలంటరీగా మేము అందరం చేస్తున్నా కానీ మనం ఉండి ఈ 60 పైన ఇయర్స్ వాళ్ళకి మంచి వాళ్ళకి వాతావరణం అనేది కరెక్ట్గా మనం ఇద్దాము, ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకిచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే ఒక మంచి ఆలోచనతోటి మేము ముందుకొచ్చి చేయడం జరిగింది మేడం. దీనికన్నా ముందు అసలు సెప్టెంబర్ మంత్ మాకు ఒక ఈ లాస్ట్ టైం 2 ఇయర్స్ ముందు వచ్చిన వానల లోపల మొత్తం అంతా మునిగింది. అప్పుడు జరిగిన ఒక కారణం వల్ల గవర్నమెంట్ ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని రావడం కూడా, బాక్స్ డ్రైనింగ్ చేద్దాము అని, ఇక్కడ ఉన్న నేచురల్ గ్రౌండ్ లెవెల్స్ వీటన్నిటికీ కూడా అది ఇక్కడ ఉన్నదానికి కరెక్ట్ కాదు బాక్స్ డ్రైన్. బాక్స్ డ్రైనింగ్ అనేది కూడా కొంచెం వివరంగా చెప్పండి, అంటే దేనికి ఇది ఎలా యూజ్ చేస్తారు?
ఇప్పుడు మనకి ప్రస్తుత భాగ్యనగరం మొత్తం లోపల కూడా ఎప్పుడు వానాకాలం వచ్చినా కానీ నీరు ఇంకకుండా భూమిలోకి పోకుండా డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా పాతది. చాలా ఇప్పుడు జరిగిన అపార్ట్మెంట్స్ లేదంటే ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ అండ్ లివింగ్ ఇన్ హైదరాబాద్, సో పీపుల్ లివింగ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అయిపోయింది కాబట్టి వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా పెంచలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొంచెం పెద్దగా దాన్ని విస్తరించుకుంటే బాగుంటుంది, ఇట్లాంటి డ్రైనేజ్ సమస్యలు ఉండదు అని చెప్పి గవర్నమెంట్ మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు మేడం. కాకపోతే ఈ బాక్స్ డ్రైన్ అనే కాన్సెప్ట్ మాత్రం ఈ కాలనీలో తగదు అనేది మేము ప్రైవేట్ ఇంజనీరింగ్ సర్వే టీమ్తో చేయించుకున్న తర్వాత నిర్ధారణ చేసుకున్నాం మేడం. అది కూడా ఎందుకు అంటే ఇక్కడ అవుట్లెట్ అనేది కరెక్ట్గా లేదు. అది కాకుండా దీనికన్నా ముందు మాకు ఒక ఆర్యుబి సమస్య వచ్చినప్పుడు ఎన్నో ఇయర్స్ 8 ఇయర్స్ మేము చాలా స్ట్రగుల్ అయ్యాం మేడం. దారే లేకుండా ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా అంతా చిన్న చిన్న సందుల్లో తిరిగి వెళ్ళడము, వెహికల్స్ యాక్సిడెంట్స్ అవ్వడము, ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోవడం ఇట్లాంటివి. సో ఇక్కడ జరగాలనుకుంటున్న పని ఏంటి అని అధికారులను అడిగినప్పుడు వాళ్ళు సమాధానాలు కరెక్ట్గా చెప్పకపోవడం తోటి ఇదేదో మళ్ళీ అన్యాయం జరిగేటట్టుగా ఉంది, ముందు జాగ్రత్తతో కంప్లీట్ వివరణ తీసుకున్న తర్వాతనే ముందుకు సాగేటట్టుగా వాళ్ళని కోరుకుందాము అన్న ఆలోచనతో ఎప్పుడైతే హైరార్కి మెయింటైన్ చేసుకుంటూ అన్ని రకాల ఆఫీషియల్స్ని కమిషనర్ వరకు కూడా మేము లెటర్స్ ఇచ్చి వాళ్ళందరూ కనుక్కున్న తర్వాత మేము తీసుకున్న ప్రైవేట్ సర్వే టీంతో వచ్చిన రిపోర్ట్ కూడా షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు అఫీషియల్స్ దే హ్యావ్ సెడ్ కాలనీ వాళ్ళకి ఏది కావాలంటే అదే చేస్తాము అని చెప్పేసి ఆగడం జరిగింది మేడం. అప్పుడు మేము ముందుకు వచ్చినప్పుడు ఆలోచించడం జరిగింది, మనకు కూడా ఒకే ఒక వాన వచ్చినప్పుడు మాత్రమే నీళ్ళు ఆగడం జరిగింది. మరి ఆ నీళ్ళు ఆగడం ఎందుకు అనేది చూస్తే అప్పుడు మాకన్నా ముందు ఒక కాలనీ ఉంది, ఆ వాళ్ళ కాలనీ నీళ్ళన్నీ కూడా మా దగ్గరికి వస్తాయి, మా తర్వాత ఒక కాలనీ ఉంది ఇదంతా నీళ్లు కూడా అవతల పక్క వెళ్తుంది, దాని తర్వాతనే రైల్వే బ్రిడ్జ్ నాలా అని ఉంది అక్కడికి వెళ్తుంది. సో రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పరిస్థితి అక్కడి నుంచి చూద్దాము అని మేము ముందుకు వచ్చినప్పుడు న్యాచురల్ స్లోప్ అనేది రివర్స్ అయిపోయి ఉండదు. మా అవతల కాలనీ ఎలా అయినా హైట్లో ఉంటుంది, మా కాలనీ వరకు వస్తుంది, మా కాలనీ తర్వాత ఉన్న కాలనీ దగ్గర మాత్రము కరోనా టైం లోపల ఒక ప్రాజెక్ట్ లాగా చేసి అక్కడ రోడ్స్ కొత్త వేయడం జరిగింది. అది రోడ్స్ వేసిన తర్వాతనే మాకు కాలనీలో వాటర్ ల్యాగింగ్ అనేది జరుగుతుంది తప్ప సాఫీగా పోవడానికి దారి లేక స్టాగ్నెంట్ అవుతుంది తప్ప ఇక్కడ వచ్చి డెడ్ ఎండ్ లాగా అయితే కాదు మేడం. కాబట్టి ఇప్పుడు 20 సంవత్సరాల పైన రోడ్డు లేదు మా కాలనీకి, సో రోడ్డు కూడా వచ్చింది అనుకుంటే మాత్రం ఈ సమస్య మేము ఓవర్కమ్ అయిపోతాము అన్న ఆలోచన ఉంది మేడం. మా దగ్గర గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, రియలిస్టిక్గా ఆలోచించుకుంటే బాక్స్ రెయిన్కి సరిగ్గా కాదు, సో కావాలనుకుంటే పైప్ వేసుకోండి అని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ పంపించాము. అందరం కాలనీ వాళ్ళందరం కూడా ఏకగ్రీవంగా దాని మీదనే నిలబడి ఉన్నాం మేడం.